కోట్లాది మందికి ఆయన ఆత్మీయులు, లక్షలాది మంది ఆయన మాటలతో పరివర్తన చెందుతారు, వేలాది మంది ఆయన్ని ఒక్కసారి కలవాలని ఆలోచిస్తూ ఉంటారు, వందలాది వీడియోలతో ఆయన మనందరికీ సుపరిచితులే. ఆయనే బ్రదర్ షఫీ గారు. మీరు చాలా స్పీచ్లు ఇచ్చి ఉంటారు, చాలా మందిని ఇన్స్పైర్ చేశారు. మీకు బాగా నచ్చింది అంటే ఏం చెప్తారు? బాగా మాట్లాడాను, చాలా బాగా చెప్పాను అన్న కాన్సెప్ట్ నాకు ఎప్పుడు కాదు, కానీ నన్ను ఇన్స్పైర్ చేసే కొన్ని మాటలు. ఈ వీడియో చూసి యాక్సిడెంట్ అయిన వాళ్ళు అనేక మంది, నాకు తెలిసి 10ల మంది నడవడం మొదలుపెట్టారు. మాటలతోటి కొంతవరకు మారుతారు, కానీ పూర్తి చేంజ్ వస్తుందా అండి మనుషుల్లో? మనిషిలో మార్పు వచ్చేదే మాట ద్వారా. బలవంతంగానే తీసుకొచ్చి కూర్చోబెట్టండి, అతను మార్పు తేవాల్సిన బాధ్యత నాకు. సూసైడల్ టెండెన్సీలో ఉన్న వాళ్ళని కూడా మీరు చేంజ్ చేసి ఉంటారు. అలా మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అండి? ఒక వ్యక్తి కాల్ చేశారు ఏంటంటే, చనిపోవాలని ఒక రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ లోపల నుంచి లాక్ చేసుకొని బ్లేడ్ తీసుకొని అన్ని వెయిన్స్ అన్ని కట్ చేసేసుకున్నాడు. ఇక బ్లీడింగ్ అవుతుంది, ఇంకా చనిపోతాడు. ఇక ఒకటే తనకి చెప్పింది ఏంటంటే, లేదు నువ్వు బతకాలి, నీ సమస్యకు పరిష్కారం కాదు పరిష్కారాలు. వాళ్ళు ఏదో ఊహించుకొని వచ్చి మీరు మీ మోటివేషనల్ స్పీచ్ నచ్చక వెళ్ళిపోవడం కానీ, ఇట్లాంటి ఏమైనా నెగిటివ్గా ఎప్పుడన్నా జరిగిందా? అసలు మోటివేషన్తో జీవితాలు మారుతాయా? మాటలతో లైఫ్ మారిపోతుందా? నా సమస్యలు దూరం అయిపోతా? నాకు 1 కోటి రూపాయల సమస్య ఉంది, నువ్వు తీరుస్తావా? అంటే ఎవరైతే నేను మారను, నాలో మార్పు రాదని జిద్దుతో, ఆ పట్టుదలతో మొండితో ఉంటాడో, ఫస్ట్ మార్పు అక్కడే వస్తుంది. రావటం వరకే మీ బాధ్యత, మార్పు తేవడం నా రెస్పాన్సిబిలిటీ అని నేను మాటిస్తాను అందరికీ కూడా. నమస్తే అండి. హలో అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. మీరు చాలా బాగుంటారు, అందరినీ చాలా బాగా ఉండేలా చేస్తారు. మీ మోటివేషన్ తోటి, అంటే మీరు ఇచ్చేటువంటి సందేశాలతోటి కులాలకి మతాలకి అతీతంగా మీకు అభిమానులు ఉన్నారు. అవునండి, గ్రేట్ అండి, రియల్లీ. థ్యాంక్ యూ మేడం. యూ బ్లెస్డ్ కదా? దేవుడి దేవుళ్ళు అండి, ఖచ్చితంగా. ఏమనిపిస్తుంది ఇంత మందిని ఇన్స్పైర్ చేయగలుగుతున్నారు, ఇంత మంది మీ మాటల్ని ఫాలో అయ్యి చాలా మందిలో పరివర్తన? అవునండి, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఏ పర్పస్ అయితే దేవుడు మనల్ని పుట్టించాడో ఆ పర్పస్ లో కొంచెం ఫుల్ఫిల్ చేస్తున్నామో అన్న ఫీల్ అయితే వస్తుంది. ఎందుకంటే ఈరోజు ఒక మనిషికి మనిషి తోడు అనేది లేకుండా పోయిందండి. అంటే నమ్మకం లేదు, నా వాడే అని చెప్పి నా బాధలు చెప్పుకుంటే అది నాకు సహాయం కాదు కానీ నష్టానికి గురి చేస్తుంది. ఈ విధంగా చాలా మందికి అసలు ఎవరికి బాధలు చెప్పుకోవాలి, ఎవరితో షేర్ చేసుకోవాలి, ఎవరు నన్ను ఆదుకుంటారు అన్నది చాలా పెద్ద ప్రాబ్లం. అంటే సమాజంలో మీకు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీ వీడియోస్, మీరు కాల్ చేసిన తర్వాత నేను కొంచెం మీ వీడియోస్ చూశాను. నేను నిజంగా కంగ్రాచులేట్ తప్పకుండా చేయాలి మీకు, ఎందుకంటే మీరు చేస్తున్న హార్డ్ వర్క్ కనిపిస్తుంది అక్కడ. ఎక్సలెంట్, ఎక్సలెంట్, చాలా గొప్ప హార్డ్ వర్క్ చేస్తున్నారు మీరు. నాకు చాలా మంచి అనిపించింది, తప్పకుండా మీకు టైం ఇవ్వాలనే ఆలోచనతో మీకు కాల్ చేయడం జరిగింది కూడాను. అయితే మేడం, యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే, ప్రతి వ్యక్తి కూడా ఏదో సమస్య నుండి బయటపడాలనుకున్నప్పుడు ఎవరో ఒక సహాయం తీసుకుంటున్నారు. సహాయం తీసుకునే తరుణంలోనే మళ్ళీ మోసపోవడం, అంటే మోసపోయిన వ్యక్తిని కలిసి అడిగితే ఎక్కడ మోసపోయామంటే తన దగ్గర ఉన్న వ్యక్తి, నమ్మినటువంటి వ్యక్తితోనే మోసపోతున్నారు. కరెక్ట్. కాబట్టి నమ్మకం లేకుండా పోయాయండి. ఇలాంటి తరుణంలో తనకంటూ ఒక మంచి చెప్పేవాడు లేని తరుణంలో ఒక మంచి మాట కోసం ఎదురు చూస్తున్నారు కదా, కాబట్టి మనం చేసే కొంచెం పనిలోనే ఎక్కువ రిజల్ట్స్ వస్తున్నాయి. ఖచ్చితంగా చెప్పాలంటే మీ బాటలోనే మీ అమ్మాయి కూడా నడవడం, తను ఇష్టంగా వెళ్తున్నారా లేకపోతే మీరు తనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా? లేదండి, యాక్చువల్గా ఏంటంటే మా అమ్మాయి అనే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు ఈ విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మా పాప ఎన్రిచర్ ఆయిషా, తను 12th క్లాస్ లో ఉంది, చిన్న పాప 8th క్లాస్ లో ఉంది. వీళ్ళిద్దరు కూడా స్పీచెస్ ఇస్తారు. నేను పెద్ద అమ్మాయి చూశాను. అంటే యాక్చువల్గా వీరు టాక్స్ ఇవ్వడం ఎప్పుడు మొదలు పెట్టారంటే, ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు నా వర్క్షాప్స్ అటెండ్ అయ్యారో అప్పుడు చేంజ్ వచ్చాను. మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. యాక్చువల్గా ఏంటంటే, మా పెద్ద పాప 9th క్లాస్ లో ఉన్నప్పుడు నా ఫస్ట్ వర్క్షాప్ అటెండ్ అయింది, చేంజ్ ఆఫ్ ఫ్యూచర్ అని రామోజీ ఫిల్మ్ సిటీ లో కండక్ట్ చేస్తాను, 2 డేస్ వర్క్షాప్. అంతకన్నా ముందు తను ఏంటంటే, ప్రతిరోజు చివాట్లు తినటమే, అంటే లేజినెస్ కంప్లీట్ గా. ఎక్కడ ఏ వస్తువు పెడుతుందో గుర్తుండదు, పుస్తకాలు ఎక్కడో పడేస్తుంది, హోంవర్క్ ఉండదు, డిసిప్లిన్ లేదు, అంటే ఇంట్లో రకంగా ఒక ప్రాబ్లం అనమాట. అలాంటిది తను వర్క్షాప్ 2 డేస్ అటెండ్ అయిన తర్వాత, పిల్లలు అలాగే ఉంటారులేండి, ప్రతిరోజు కూడా టీచర్స్ తో మాట పట్టము, అమ్మతో మాట పట్టము, అలాంటిది నిజంగా అంటే తనతో తను విరక్, ఏంటి నేను ఇట్లా ఉన్నాను రోజు మాట పడుతున్నాను అన్న ఆలోచన అనమాట. అంటే సీరియస్నెస్ లేదు, ఎక్కడ మార్పు రావాలో తను తన ప్రాబ్లం ఐడెంటిఫై చేసుకోలేకపోయింది అనమాట. ఈ సిచ్యువేషన్ ఎప్పుడైతే వర్క్షాప్ తను అటెండ్ అయిందో, 2 డేస్ వర్క్షాప్, చేంజ్ ఆఫ్ ఫ్యూచర్ అని కంప్లీట్ డ్రాస్టిక్ చేంజ్ అండి.
నిజంగా చెప్పాలంటే మీరు నమ్ముతారో లేదో నాకు కూడా సజెషన్స్ ఇస్తుంది. ఇప్పుడు 12th క్లాస్లో ఉంది, ఎవరన్నా ప్రాబ్లంలో ఉండి తను వచ్చి కూర్చున్నారంటే తనకి సరైన సజెషన్ ఇవ్వగలుగుతుంది. తను వర్క్షాప్ అటెండ్ అయిన తర్వాత నుంచి నేను ఇప్పుడు తన ఫీజు ఇప్పుడు పే చేయలేదు, స్కూల్ ఫీజు కానీ ఇప్పుడు 11th 12th తర్వాత షీ స్టార్టెడ్ ఎర్నింగ్ అనమాట. ట్యూషన్స్ చెప్పడము అంటే రెస్పాన్సిబిలిటీ ఎంత పెరిగిపోయిందంటే తన గురించి తానే కాదు ఇంకా వేరే వాళ్ళని కూడా కేర్ చేయడము కంప్లీట్. ఇప్పుడు ఇంట్లో నిజంగా చెప్పాలంటే ఒక 20 ఇయర్స్ పాప బాధ్యత గల పాప ఉంటే ఎలా ఉంటుందో నాకు 12th క్లాస్లో ఉన్న తను అంతగా సపోర్ట్ చేస్తుంది. గ్రేట్, అసలు ఒక ట్రాన్స్ఫర్మేషన్. చిన్న పాప కూడా వర్క్షాప్ అటెండ్ అయింది, ఆ తర్వాత నుంచి తనలో ఒక చేంజ్ అనమాట. అంటే ఈ వర్క్షాప్స్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తాయండి, చేంజ్ ఆఫ్ ఫ్యూచర్ అండ్ వర్క్షాప్ కంప్లీట్గా మనిషి మైండ్ సెట్ మారిపోతుంది. అలాంటి మార్పు అన్నది వచ్చింది, ఆ విధంగా ఒక మంచి చేంజ్ అనమాట. సో వాళ్ళు కూడా ఇందులోకే, అందుకని ఇంకా మీ దారిలోనే మీ బాటలోనే పయనిస్తారు. అంటే నా బాట అనే కాదు, తనకంటూ కొన్ని ఆలోచన, తను ఒక ఎంటర్ప్రినర్గా ఎదగాలని, అనేక మందికి ఒక మంచి లైఫ్ ఇవ్వాలని ఆలోచన ఉంది, తను కూడా మోటివేషన్ ఉందండి. స్పెషల్గా ఏంటంటే బిజినెస్ మోటివేషన్ లోకి రావాలనే ఆలోచనలో తను ఉందన్నమాట పాప. ఓకే, బిజినెస్ రిలేటెడ్ గా చాలా మంది లాస్ అయిపోతున్నారు కదా. ఈరోజు 100 మంది బిజినెస్ స్టార్ట్ చేస్తే 97% లాస్ అవుతున్నారండి, ఓన్లీ 3% మాత్రమే స్టాండ్ అవుతున్నారు బిజినెస్ లో. అంటే ఏదో కోరికలతో లక్షలు పెట్టుబడి పెట్టేసి లాస్ అయిపోతున్నారు కదా. ఇప్పుడు తనకు చదువుతున్న సబ్జెక్ట్ కూడా బిజినెస్ అనమాట. బిజినెస్ రిలేటెడ్ గా ఎలా స్టాండ్ చేయాలి అన్న కాన్సెప్ట్ లో తన ముందుకెళ్ళాలన్నది ఆలోచన. అలాగే ఎంకరేజ్ చేస్తారా మీరు కూడా? తప్పకుండా, తన ఇంట్రెస్ట్ కాబట్టి. అసలు ఎక్కడండి మీ నేటివ్, ఎక్కడ ఈ ఇందులోకి ఎలా వచ్చారు అసలు మీరు, మీరు ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు ఫస్ట్ అది చెప్పండి. అంటే యాక్చువల్లీ అండి నల్గొండ డిస్టిక్, ఇప్పుడైతే సూర్యాపేట డిస్టిక్ అండి. కొత్తగా చెప్పండి, కోదాడ టౌన్ ఉంది, కోదాడ దగ్గర అమీనాబాద్ అనే విలేజ్, కంప్లీట్ గా రిమోట్ విలేజ్. మా ఊరు నుంచి కోదాడ టౌన్కి వచ్చి చదువుకోవాలి రావాలంటే రోజుకు 4 బస్సులే ఉండేవి అనమాట. అప్పుడు ఆ టైంలోనే వెళ్ళాలి, స్కూల్ కోసం వెయిట్ చేయడం, సీట్ దొరకకపోతే బస్సు ఆగిపోతే పైకి వెళ్ళి కూర్చోవడం, టాప్కి వెళ్ళి ఇలాగే ట్రావెల్ చేసాం. జనరల్గా ఇప్పుడు ఈ వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా అలా కష్టపడ్డ వాళ్ళే. స్కూల్ కంటే ఎట్లా, ఇప్పుడంటే ఇంటి దాకా కార్ వస్తుంది, ఇంటి దాకా ఆటో వస్తుంది, ఇంటి దాకా వస్తుంది, ఒకప్పుడు లేదు కదా మన టైంలో. అలాగే వెళ్ళి చదువుకున్నాము. చదువుకున్న తర్వాత అంటే ట్రాన్స్ఫార్మేషన్ ఏంటంటే నా లైఫ్లో ఒక గొప్ప ప్లస్ పాయింట్ మా నాన్నగారు అండి. మా నాన్నగారు యాజ్ ఎ డాక్టర్గా ఊళ్ళో సర్వీస్ చేస్తారు లాస్ట్ 50 ఇయర్స్ నుంచి యాజ్ ఎ డాక్టర్గా, ఇప్పుడు కూడా ప్రకటిస్తున్నారు. ఇప్పుడు 82 ఇయర్స్ ఏజ్. మా నాన్నగారికి 7 సంతానంలో ఆల్మోస్ట్ నేను చిన్న కాబట్టి వారు ఇచ్చే సర్వీస్ ఇప్పుడు కూడా డాక్టర్గా డబ్బును ఎప్పుడు చూడలేదండి తను. అంటే పేషెంట్ అంటే వెంటనే తనకు సహాయం చేయాలి, నొప్పి తగ్గించాలి, బాధ దూరం చేయాలి అన్న ఇంటెన్షన్ ఉంటుంది, తర్వాత డబ్బు అన్న కాన్సెప్ట్. ఇది ఒక ట్రాన్స్ఫార్మేషన్. అంటే చిన్నప్పుడు అది ఒక బ్లెస్సింగ్, అమ్మ నాన్న నుంచి వచ్చినటువంటిది హెల్పింగ్ నేచర్ అన్నది. ఆ తర్వాత MSW అనే కోర్స్ చేయడం వల్ల, మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ అని ఒక యూనిక్ కోర్స్ అండి అది, బహుశా మీకు తెలుసు ఉంటుంది యూనివర్సిటీ నుంచి. ఆ కోర్స్ చేయడం వల్ల గొప్ప ట్రాన్స్ఫార్మేషన్ అండి. అంటే సొసైటీని స్టడీ చేయాలి, సమాజం గురించి ఆలోచించాలి. సోషల్ వర్క్ కదా కోర్స్, ప్రొఫెషనల్ సోషల్ వర్కర్గా మేము ఒక ప్రాబ్లమ్ని చూస్తే ప్రాబ్లం కనబడదు, దాని రూట్ కాజ్ ఏంటో చూస్తాం మేము. రూట్ కాజ్ని దూరం చేస్తే ప్రాబ్లం దూరం అవుతుంది అన్న కాన్సెప్ట్లోకి వెళ్తాము. కాబట్టి నా స్పెషలైజేషన్ కూడా సైకాలజీ కాబట్టి ఆ విధంగా ట్రాన్స్ఫార్మేషన్ అన్నది జరిగింది. అదే కాన్సెప్ట్ లో ముందుకు వర్క్ చేసుకుంటూ వస్తున్నాం. అంటే అలా చదివిన తర్వాత మీరు ఏ బిజినెస్ లోకో లేకపోతే నాన్నగారు లాగా డాక్టర్గానో అట్లా వెళ్లకుండా కంప్లీట్గా మోటివేషనల్ సైడ్ ఎందుకు వచ్చారు? అంటే ఒక విషయం అండి, ఇక్కడ విషయం ఏంటంటే ఎప్పుడైతే నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశానో ఆ తర్వాత మా నాన్నగారు ఒక అంటే ఇక మెడికల్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ కాబట్టి నువ్వు పాథలాజికల్ ల్యాబ్ టెక్నీషియన్గా నాకు ట్రైనింగ్ ఇచ్చారు. నేను ల్యాబ్ టెక్నీషియన్ కూడాను. నా గ్రాడ్యుయేషన్ తర్వాత నేను కార్డియాలజీ టెక్నీషియన్ కోర్స్ కూడా తీసుకున్నాను, యాంజోగ్రామ్, యాంజోప్లాస్ట్, స్టెంట్స్ వేయడం, క్యాథలాబ్ అది ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ తర్వాత పీజీ తర్వాత సైకాలజీ అందుకు ఒకటి వచ్చింది. ఇదంతా రావటం ఒకటి. ఆ తర్వాత సైకాలజీ ఎప్పుడో చూసామో సమాజాన్ని చూసినప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చూడండి మేడం, ఒక్క విషయం ఏంటంటే మేము స్లమ్స్లో వెళ్ళి వర్క్ చేసాం. అడ్డగుట్ట స్లమ్ ఉంది హైదరాబాద్లో, పెద్ద స్లమ్ కదా. ఆ ఏరియాస్లోకి వెళ్ళి ఎన్నో రోజులు మేము ఉండి అక్కడ ఉన్న ప్రాబ్లమ్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏంటి, పిల్లల ప్రాబ్లమ్స్ ఏంటి, ఎడ్యుకేషన్ ఎందుకు దూరంగా ఉన్నారు వాళ్ళు, ఎందుకని అలా ఉంది, ఇది మొత్తం చూస్తే అర్థమైన విషయం, మైండ్ సెట్ కరెక్ట్ కాలేదు, ఆలోచన విధానం కరెక్ట్ కాలేదు కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఉన్నారు. అంటే మైండ్ సెట్ కనుక మారితే అక్కడ స్లమ్స్లోంచి కూడా గొప్ప డైమండ్స్ మనం బయటికి తీయొచ్చు. ఆలోచన విధానం మారాలి. ఆలోచన అంటే మనం వాళ్ళకి ఇవ్వాల్సిన ఫుడ్ కాదు, జాబ్ కాదు, ఆపర్చునిటీ కాదు, డబ్బు కాదు, ఫెసిలిటీస్ కాదు, వాళ్ళకి కావాల్సింది మైండ్ సెట్, ఆలోచన విధానం. అది మాట ద్వారానే ఇవ్వగలుగుతాం అన్నది ఒక ఆలోచన అండి. అప్పటి నుంచి యాజ్ ఏ స్టూడెంట్గా ఉన్నప్పుడే అంటే MSW చదివే సమయంలో నుంచే క్లాసెస్ చెప్పడం, స్కూల్స్కి వెళ్ళడం, కాలేజెస్కి వెళ్ళడము, బేసిక్గా చెప్పడం మొదలుపెట్టాను. నాకు రిజల్ట్ రావడం వచ్చినప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఎస్ దీని ద్వారా ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. నా పర్పస్ లైఫ్ ఏంటంటే ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి మా మమ్మీ చెప్పేది ఏంటంటే ఆపదలు ఉన్న వాళ్ళు ఆదుకోవాలి, కష్టాలు ఉన్న వాళ్ళకి ఏదో సేవ చేయాలి, మనం సేవ చేస్తేనే పైనుంచి బ్లెస్సింగ్స్ ఉంటాయి. అంటే చాలా రిలీజియస్గా చాలా ఎక్కువ ఉంటారు మమ్మీ. అంటే దేవుడు మన మీద బ్లెస్సింగ్స్ ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది, దేవుడు బ్లెస్సింగ్స్ ఉండాలంటే ఒకే మార్గం ఏంటంటే వాళ్ళకన్నా హెల్ప్ చేయాలి, ఇదే అనమాట. కాబట్టి ఆ కాన్సెప్ట్లో మనం ఒకళ్ళకి హెల్ప్ చేయాలన్న కాన్సెప్ట్లోనే ఆ కోర్స్ ద్వారా ఈ విధంగా ఒక గొప్ప మంచి మార్గం దొరికింది.